ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పురుష ప్రయత్నం, అదృష్టం, ఇవి రెండింటి గురించి ఋషివాక్యాల్లో కొన్ని మాలు ప్రస్తావించడం జరిగింది. ఇవాళ మరొక కోణంలో దాన్ని తెలుసుకోబోతున్నాం. మన యొక్క ప్రయత్నము, అదృష్టం, ఈ రెండిట్లో ఏది గట్టిది అనే ప్రశ్న ఎప్పటికప్పుడు కలుగుతుంటుంది. ఒక్కొక్కప్పుడు ప్రయత్నం లేనిది ఏం లభిస్తుంది అనే భావం కలుగుతుంది. ఇంకొకప్పుడు మనం ఎంత ప్రయత్నించినా అదృష్టం ఉండాలి అనిపిస్తుంది. ఇందులో ఏది సత్యం అంటే రెండూ సత్యమే. ఒక్కొక్కప్పుడు అదృష్టానికి బలం కలుగుతుంటుంది, ఒక్కొక్కప్పుడు ప్రయత్నానికి బలం కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అదృష్టం మీద భారం వేసి కూర్చోవాలా లేదా ప్రయత్నం చేయాలా? ఇది పెద్ద ప్రశ్న. అదృష్టం మీద భారం వేయడంలో మన పనేమీ లేదు. మనం పని చేయడానికి పుట్టిన వాళ్ళం. అందుకే మన యొక్క పని ప్రయత్నించడమే. ప్రయత్నం మీదే దృష్టి పెట్టుకోవాలి. ప్రయత్నించినా ఫలం రాకపోతే అదృష్టం లేదు అనుకోవాలి తప్ప ప్రయత్నం మానరాదు. అయితే ప్రయత్నం వ్యర్థం కాదు. ఒక ప్రయత్నం చేసాం, ఫలితం లభించలేదు అంటే ప్రయత్నం వ్యర్థమైంది కదా. అంటే ఫలితం లభించేటంత ప్రయత్నం మనం చేయలేదని అర్థం. ఒక్కొక్కప్పుడు అదృష్టం బాగా అనుకూలించినప్పుడు కాసింత ప్రయత్నంతోనే సిద్ధి లభిస్తుంది. అదృష్టం ప్రతికూలిస్తే గొప్ప ప్రయత్నం చేసిన ఫలం ఉండదు. ఇది ఎలాంటిదంటే వర్షాకాలం వచ్చినప్పుడు చేసేటువంటి వ్యవసాయ కార్యాలు ఫలిస్తాయి, అది వేసవి కాలంలో మనం చేస్తే ఫలించం. కారణం కాలం యొక్క అనుకూలం. అదేవిధంగా అదృష్టం అనుకూలించినప్పుడు చేసే ప్రయత్నాలు తొందరగా ఫలిస్తుంటాయి. అదృష్టం మనకు కనబడనిది. ఆ దృష్టం అంటేనే మనకు కనబడనిది అని అర్థం. కనబడని దాని గురించి మనం ఏం చెప్పగలం? కనుక అదృష్టం ఉందో లేదో అంటూ మనం శశభిషలు చేస్తూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఆలస్యం చేయకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఒక్కొక్కప్పుడు మన ప్రయత్నం చాలా గట్టిగా శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో చేసినట్లయితే అదృష్టం కూడా తారుమారి మనకి సత్ అదృష్టంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మానవుడు ఎప్పుడూ కూడా తన ప్రయత్నం మానరాదు. ఫలితం రావడానికి ప్రయత్నము, అదృష్టము రెండూ కలిసే పనిచేస్తాయి. అదృష్టానికి దైవం, భాగధేయం, దిష్టం, భాగ్యం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. దైవమన్నా అదృష్టమన్నా ఒకటే. ఒకప్పుడు మనం చేసిన యొక్క కర్మ యొక్క ఫలమే దైవము. అంతేగాని దైవం అంటే ఇక్కడ భగవంతుడు అర్థం కాదు. మనం ఒకప్పుడు చేసిన కర్మ యొక్క ఫలమే అదృష్టం. అది ఉంటేనే మనం ఇప్పుడు ప్రయత్నం ఫలిస్తుంది. అందుకు ఆ ఫలం మనకు కనబడదు గనక. ఇదివరకు కర్మలు చేసాం, ఫలం కనబడలేదు. అది ఫల రూపంలో మనకు వస్తుంది, కనబడదు. అందుకే దానికి అదృష్టం అని పేరు పెట్టారు. మరి దైవం అనేది భగవంతుడికి పర్యాయ పదంగా ఎందుకు వాడతారంటే మనం చేసిన కర్మలకి ఫలితాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. అంతేగాని ఊరికనే తీసుకొచ్చి ఫలాలు ఇవ్వడు. కర్మలకు అనుగుణంగానే ఫలాలు ఇస్తాడు. ఏదో జన్మలో ఏదో ఫలం మనకి రావాల్సి ఉంటుంది పని బట్టి. ఆ ఫలం ఇప్పుడు మనకు లభిస్తున్నది. మనం పనిచేసి ఊరుకున్నాం, ఫలం గురించి మనకు తెలియదు. ఆ ఫలం ఈ ప్రకృతిలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. అది సరైన సమయంలో మనకు లభిస్తుంటుంది. అలాగ సూక్ష్మ రూపంలో పని ఫలరూపంగా ఉండడము, తిరిగి మనకు లభించడం అనేది ఈశ్వర వ్యవస్థ. అందుకే ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. అందుకు ఫలంగా లభించవలసిన అదృష్టానికి దైవం అని పేరు పెట్టడంలో కూడా ఇది ఆంతర్యం. పని సిద్ధించాలి అంటే మన ప్రయత్నము ఉండాలి, అటువైపు దైవము ఉండాలి. రెండు ఉంటేనే పని సిద్ధిస్తుంది. అందుకే మానవుడు తన ప్రయత్నం తాను చేస్తూ పరమేశ్వరుని ప్రార్థించాలి. ఎందుకంటే కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు గనక మన ప్రయత్నం స్వామిపై భారం వేసి చేసినట్లయితే అతడు ఒకప్పటి మన కర్మఫలాన్ని ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అదృష్టాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చగలడు. పరమేశ్వరుడిగా శక్తి ఉన్నది. అందుకే పరమేశ్వరునిపై భారం వేసి మన ప్రయత్నం మనం చేయాలి. ఎంత ప్రయత్నించినా సిద్ధి లభించకపోతే అది ప్రారంభం ఊరుకుని మరొక పని వైపు వెళ్ళాలి. అందుకే డీలాపడి కూర్చోకూడదు. ఇది శాస్త్రం చెప్తున్నది. ఒక అందమైనటువంటి ఉపమానంతో పెద్దలు దీన్ని వర్ణించారు. యథా హేకేన చక్రేణ నా రథస్య గతిర్ భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవం నసిధ్యతి. ఒక్క చక్రంతో బండి ఎలా నడవదో అదేవిధంగా కేవలం మానవ ప్రయత్నంతో పనులు సాధించలం. అదేవిధంగా కేవలం ఈశ్వరానుగ్రహం లేదా దైవంతో పనులు సాధించలం. అదేవిధంగా మానవ ప్రయత్నం దైవం కలిస్తేనే ఫలితం అనేది ఉంటుంది. రెండు ఎడ్లు కలిస్తేనే బండి నడుస్తుంది. అది రెండు ఎడ్లు లేనిది బండి ఎలా నడవదో, మానవ ప్రయత్నం దైవం అనే రెండు విషయాలు లేనిది
పని లభించదు. అందుకే మానవ ప్రయత్నం లేకపోతే దైవం అనుకూలించదు అని శాస్త్రంలో గట్టిగా చెప్తున్నాడు. అందుకే మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే తప్పకుండా దైవం అనుకూలిస్తుంది. అందుకే మన ప్రయత్నానికి ప్రాధాన్యం గట్టిగా ఇచ్చినట్లయితే అదృష్టం కూడా మన కోసం మంచి అదృష్టంగా మారుతుంది అనేటువంటి ఒక గొప్ప వాక్యాన్ని ఇస్తూ కర్మయందు మనకు ఉత్సాహాన్ని అందిస్తున్నది శాస్త్రం. ఈ శాస్త్రాన్ని అందించే ఋషులకు నమస్కరిస్తూ పరమ పవిత్రమైన వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అభయం దేహి గోవింద వన్హి సంహరణం కురు, వయం త్వాం శరణం యామః రక్ష రక్ష విభోచ్యుత. వైశాఖ మాసంలో శ్రీహరిని మనం అచ్యుతునిగా కీర్తించుకునేటువంటి సందర్భంలో పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా మన చుట్టూ కూడా తెలియనటువంటి ఒక అగ్నివలయం ఉన్నది. అదేమిటంటే విషయస్వరూపమైనటువంటి అగ్నివలయం అన్నమాట. ఏమిటా విషయాలంటే ప్రాపంచికమైనటువంటి ఆకర్షణలన్నీ కూడా విషయాలుగా చెప్పబడుతున్నాయి. అవి కంటికి ఒక రూపం విషయం అవుతుంది, చెవికి శబ్దం విషయం అవుతుంది, నాలుకకు రుచి విషయం అవుతుంది, శరీరానికి స్పర్శ విషయం అవుతుంది. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలని కూడా ఆయాసపెట్టేటువంటి విషయాలు అనేకాలు. అవి కార్చిచ్చు లాంటివి. కార్చిచ్చు అనేటువంటిది అది కేవలం ఒక వనాన్ని మాత్రమే దహిస్తుంది, కానీ ఈ విషయ విషవలయ అగ్ని అది మానవుల యొక్క జీవనాన్నే దహించి వేస్తుంది. కనుక అంత భయంకరమైనటువంటి ఈ అగ్ని నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది అన్నమాట. అభయం దేహి గోవింద, హే గోవిందుడా, మాకు అభయాన్ని అనుగ్రహించవలసింది. అభయహస్తం, వరదహస్తం అనేటువంటిది స్వామివారికి రెండు చక్కటి ముద్రలు. కనుక అభయహస్తంతో అభీతిని అంటే తన యొక్క భక్తులకు భయం అనేటువంటిది లేకుండా ఆయన రక్షిస్తూ ఉంటారన్నమాట. అందుకని అభయం మే హి గోవింద, ఓ గోవిందుడా నాకు భయం అనేటువంటిది లేకుండా అభయాన్ని అనుగ్రహించు తండ్రి అని చెప్పేసరిని వన్హి సంహరణం కురు, నాకు సంభవించేటువంటి అగ్ని బాధ ఏదైతే ఉన్నదో, ఈ విషయ విషాగ్ని ఏదైతే ఉన్నదో, ఆ విషయ విషాగ్ని కీలల నుంచి నన్ను, నా పరివారాన్ని, నా సమస్త ఆత్మబంధు వర్గాన్ని అందరినీ కూడా రక్షించవలసింది అని మనం కీర్తించుకొని స్తుతించుకోవాలట. అలాగే వయం త్వాం శరణం యామహ, దీనికోసం మేమేం చేస్తాము అంటే నిన్ను శరణ వేడుకుంటున్నాం మేము అని చెప్తున్నారన్నమాట. కాబట్టి నిరంతరం కూడా నీ పాదాలను ఆశ్రయించి నిన్ను మేము చక్కగా శరణు వేడుకుంటూ ఉంటామయ్యా. రక్ష రక్ష విభోచ్యుత, హే అచ్యుత, నీవు మా అందరికీ కూడా సర్వవ్యాపి అయినటువంటి పాలకుడవు, రక్షకుడవు నీవు, కనుక మమ్మల్ని అందరినీ రక్షించవలసింది అని మనం ఈ వైశాఖ మాసంలో కీర్తించుకుంటే అది అగణితమైనటువంటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదింపచేస్తుంది అన్నమాట. ఈరోజు తిది, వార, నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మే 11వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి, పుష్యమీ నక్షత్రం, శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి సప్తమి సూర్యప్రియమైనటువంటి రోజు, కనుక సూర్య సంబంధమైనటువంటి అరుణ పారాయణాన్ని మనం చేసుకోవచ్చు, సూర్య స్తుతుల్ని చేసుకోవచ్చు, సూర్య కవచాన్ని పఠించుకోవచ్చు, సూర్య నమస్కారాలని ఆచరించుకోవచ్చు. ఇలాగా సూర్యోపాసనం చేసుకోవడానికి తగినటువంటి రోజు ఇది. అలాగే శనివారం కనుక శని సంబంధమైనటువంటి కవచాన్ని, శని సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, శని మంత్ర జపాన్ని వీటన్నింటినీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర సమర్చనం చేసుకో. అలాగే మనకు ఈ రోజున స్థానికంగా మరొక విశేషం ఉన్నది. నిన్నటి రోజున
అంకురారోపణం జరిగినటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ రోజున ధ్వజారోహణంతో, అదేవిధంగా వివిధ వాహన సేవా కైంకర్యానికి ప్రారంభంతో ఎంతో వైభవోపేతంగా ఈ బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.